హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకొచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మరొకసారి ఉనికిక్కిస్తున్న కొత్త వైరస్ ప్రజలకు ముఖ్యంగా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఫ్లూ చంపేస్తుంది దేశంలో హిస్ట్రీ అండ్ ఇన్ఫ్లుయెంజాతో ఇప్పటికే అయితే చనిపోయారు కర్ణాటకలో మొదటి మరణం సంభవించింది భారీగా హిస్ట్రీ అండ్ హెచ్ఏ ఎన్ వన్ కేసులు అయితే నమోదవుతున్నాయి జ్వరం నిరంతరంగా దగ్గు చలి శ్వాసలో ఇబ్బంది విరోచనాలు దీని లక్షణాలు అనమాట జ్వరం వారం అదేవిధంగా దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది పిల్లలు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి తుమ్ము దగ్గు వచ్చినప్పుడు రుమాలు పెట్టుకోవాలి వైరస్ సోకిన వారిని దూరంగా ఉంచాలన్నమాట తరచుగా నోరు ముక్కునైతే ఒకడ తాకూడదు స్వాయిసీఎంఆర్ కీలక సూచనలు అయితే చేసింది నెలాఖరు అదుపులోకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో కొత్త వైరస్ అయితే ఈ విధంగా ఉండబోతుందనమాట ఇది హెచ్ త్రీ అండ్ టూ వైరస్ అని చెప్పేసి దీనికి నామకరణం చేశారు దీన్ని ఇన్ఫ్లుయెన్జా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇది మొత్తంగా దీని కారణంగా దేశంలో ఆరుగురు అయితే చనిపోయారు మొత్తంగా ఇప్పటివరకు మూడు వేల కేసులు అయితే రావడం జరిగింది సో మన పక్క రాష్ట్రాల్లోనే కేసులు అయితే రావడం జరిగిందనమాట చనిపోవడం కూడా జరిగింది అక్కడ సో ఈ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది వెంటనే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఈ వైరస్ లక్షణాలు కనిపించిన వారిని దూరం చే దూరంగా పెట్టాలని చెప్పేసి సో చెప్పడం జరిగింది మరొకసారి మాస్కులు ధరిస్తే మంచిదని చెప్పేసి అన్నమాట సో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను